ఎవరా అక్కడ పెట్టింది? ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి కారణం ఏంటంటే ఈ పండుగ పూట సోదరుడు ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆధ్యాత్మిక కనబడింది, సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఇక ఈ మీటింగ్ సారాంశానికి వస్తే కొద్ది నెలలుగా మీమాంసం ఉంది, దక్షిణ పక్షలు ఉన్నాయి, ఒక అగమ్య ప్రచార పరిస్థితి, ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి మేము ఏమైనా సరే వేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్కర అనేటువంటి సమస్య నిత్యమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడ్ వినటమే కాదు రెండవ సైడ్ కూడా వినాలి. ఒక నిర్ణయం తీసుకుంటూ మీరు చేస్తే కనుక చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నా నిజంగానే ఎంతో బాధ్యత కలిగించింది. ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళకు కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది. అటు వారు అన్నదానికి అంత నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది రమ్మంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను. కాదు మీరు ముందు మీరు ఒక్కరు రండి, ఈ ఒక్క అంటే కనుక నేను ఒక్కడనే వస్తాను. ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించు నా బాధ్యత. సార్, ఈ మీటింగ్లో టికెట్ ధరలు పెంచుతారనే విశ్వాసం మీకు కలిగిందా అంటే ప్రభుత్వం తరఫున? ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు, కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది. సార్ సార్ పేమెంట్ ఇవన్నీ కూడా ఆయన దృష్టి తీసుకువెళ్ళి అందరూ అన్నీ తీసుకువెళ్ళాను. ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్ని మూలంకష్టంగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను. ఎక్కడ ఏది వదలలేదు. అంటే కొన్ని దృష్టిలో దాసుకున్న పాయింట్ ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు. కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ రిపోర్ట్ నన్ను కూడా ఆహ్వానించి సార్ నాతో పాటు మీరు ఉన్నట్టుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో వెళ్ళటం అనేది నాకు ఆనందం. ఆయన అందరి సూచనలు తీసుకుంటాం. ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ నేను కామించండి. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోయింది, అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ ఉన్నట్టు కూడా గుర్తులేదని అన్నాడు. థియేటర్స్ వాళ్ళకు కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది. అటు వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడటంతో నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దాని గారు ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత అది కాదు. దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెక్కాడితే కానీ ఒక్కడని పరిస్థితి ఈ పాండమిక్లో మనం మొదటి రెండవ లాక్డౌన్లో చూసాము. 4 నెలల పాటు ఒక
నెల పని లేకపోతే ఉపాధి లేకపోతే వాళ్ళు ఇంటి గడుపు నిండని పరిస్థితి. నాలుగు నెలలుగా వాళ్ళకి వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి అందించడం ఎంతో వాళ్ళకి ఒక ఊరణ కలిగించింది. అలాంటి పరిస్థితిలో అలాంటి ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తే తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి సినిమా పరిస్థితి అత్యధిక మంది వాళ్ళే ఉంటారు. మనం ఏం చేసినా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది మనకి. అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి. ఒకసారి థియేటర్స్ మూసేసుకొస్తే పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలో తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనల్ని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, ఇవన్నీ తెలియజేశారు. నేను ఒక పక్షానే ఉండను, అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టిగా చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు నేను తీసుకుంటాను. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది, ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం భయం లేదని భరోసా ఇచ్చారు. దానితో నాకు ఎలాంటి ధైర్యం ఏర్పడింది. కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంటాము. అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి చేయబోగిస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి చేయబోగిస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరాలోచిస్తున్నారు. పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తాంగా. నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ థియేటర్స్ వారికి కానీ 50 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, బిడ్డగా. మీరెవరు కూడా అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు పెట్టుకోవాలన్న నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా అనుకున్నాను. నా మాటను మట్టించి మీరు సమయంలో పాటించాలి. నో టైం, వారమా 10 రోజుల ఈ టైం లోపల అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశపాలని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడా కోరిక కూడా వారి ముందు పెట్టాము. దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించి అది ప్రభుత్వం తీసుకుందాం అని అంటాం అన్నది ఆయన మన ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన నామమాత్రంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి. దానికన్నా సంతోషం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇద్దరందరినీ వారు ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి వాళ్ళకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీనికి మీరు నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనిస్తే కనుక అది కూడా నేను మనకి మరి ఇది నో టైం నేను కలుస్తాను. మనం ఈసారి ఎక్కడ కలుస్తామండి? ఇంకన్నా మీరు ఇప్పుడు భోజనానికి కలుద్దాం అన్నారు. దానికి అంత ఆర్థికంగా సొంత మనుషులు ఆయన చూస్తున్నారు మరొకసారి. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.